మన తాతలు ముత్తాతలకి మాత్రమే తెలిసిన కాలంలో రాళ్ళు కొట్టి జీవించే ఒక వ్యక్తి ఉండేవాడు. రాళ్ళు కొట్టే కొండ పక్కనే చిన్న గుడిసెలో నివసిస్తూ కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. పేదవాడైనప్పటికీ కూడా తను మూడు పూట్ల తినడానికి సరిపడా సంపాదించుకుంటూ ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు అతను వెళ్తున్న దారిలో ఒక ధనికుడి ఇల్లు కనిపించింది. మెరిసే రాళ్లతో కట్టిన ఆ ఇల్లు చాలా అందంగా ఉంది. రాళ్ళు కొట్టే వ్యక్తి ఒక క్షణం ఆగి ఆ భవనాన్ని చాలా ఆశ్చర్యంగా చూశాడు. ఆ రోజు సాయంత్రం, నేను రోజు రాళ్ళు కొడుతూనే ఉన్నాను, కానీ నేను అంత అందమైన ఇల్లు కట్టుకోలేకపోతున్నాను. దీనికి కారణం నా దగ్గర డబ్బు లేకపోవడమే. సంతోషించు. నువ్వు కోరుకునేది జరిగేలాగా నేను వరమిస్తున్నాను. ఎవరు ఎవరు మాట్లాడుతుంది? నాకెవరూ కనిపించడం లేదే. నేను పర్వతాల ఆత్మని మాట్లాడుతున్నాను. రాళ్ళు కొట్టే వ్యక్తి ఆ గొంతు చెప్పే మాటల్ని నమ్మలేదు. లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గరికి రాగానే ఆశ్చర్యపోయాడు. అతని చిన్న గుడిసె ఉండే స్థానంలో అందమైన భవనం ఉంది. అది కూడా అతను చూసిన ధనికుడి భవనంలాగే అచ్చు అలాగే ఉంది. అందమైన భవనంలో జీవితాన్ని ఆస్వాదిస్తున్నప్పటికీ జీవితం కోసం అతను రాళ్ళు కొట్టక తప్పడం లేదు. నేను యువరాజునై చాలా మంది పనివాళ్ళు ధనం ఉంటే ఈ కష్టాలు తీరిపోతాయి. సంతోషించు. నువ్వు కోరుకున్నది అలాగే జరిగేలా వరమిస్తున్నాను. ఆ క్షణమే అతని చుట్టూ చాలా మంది పనివాళ్ళు ప్రత్యక్షమయ్యారు. బంగారు కుర్చీలో కూర్చోబెట్టి బంగారు గొడుగు చేతికిచ్చి అతన్ని మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. రాళ్ళు కొట్టే ఆ వ్యక్తికి ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అయినా సరే అతనికి సంతృప్తి లేదు. ఒకరోజు అతను సూర్యుడి వైపుకి చూశాడు. ఓ పర్వతాలాత్మా, నేను సూర్యుడిలా మారిపోయే వరమివ్వు. వెంటనే అతను సూర్యుడిలాగా మారిపోయి ప్రకాశించడం మొదలుపెట్టాడు. కాని ఆ వెంటనే ఈ చిన్న చిన్న మేఘాలు సూర్యుడైన నన్నే కమ్మేస్తున్నాయి, అందుకే నేను మేఘాల్లా మారిపోవాలి. అలా కోరుకోగానే అతను మేఘాల్లాగా మారిపోయాడు. తన దారికి అడ్డొచ్చిన ప్రతి దాన్ని అతను వర్షమై ముంచేశాడు. కాని పర్వతాన్ని ముంచలేకపోయాడు. ఏది అడ్డం వచ్చినా ఈ పర్వతాలు గొప్పగా నిలబడి ఉన్నాయి. ఓ పర్వతాల ఆత్మ, నేను పర్వతంలా మారిపోవాలి. పర్వతంలాగా మారిపోయాక అతను సూర్యుడిలాగా మబ్బుల్లాగా కదలలేకపోయాడు. ఎవరతను? రాళ్ళు కొట్టే వ్యక్తి కదా. ఒక సాధారణమైన మనిషి అన్నిటికంటే గొప్పవాడు. ఇంతకు ముందులాగే నేను మనిషిలాగా మారిపోవాలి. తను ఎంత మూర్ఖంగా ఆలోచించాడో అప్పుడు అతనికి అర్థమైంది. ఉన్నంతలోనే సంతృప్తిగా ఉండడమే నిజమైన సంతోషమని తను గ్రహించాడు.
పిల్లలు, ఈ కథ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఈ కథలోని రాళ్ళు కొట్టే వ్యక్తి మిగిలినవన్నీ తనకంటే గొప్పవనుకున్నాడు, కానీ చివరకు తన ఆలోచన తప్పని గ్రహించాడు. కాబట్టి పిల్లలు, మనం ఎవరికి వారమే ప్రత్యేకమని గుర్తుంచుకోండే. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు, కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటు ఇది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.